హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. ఫుల్ గా మద్యం సేవించిన ఓ యువకుడు హల్చల్ చేసి పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని 20 కార్లు 25 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గంగారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. గంగారెడ్డి, హైదరాబాద్ నగరంలోని బంజారా జూబ్లీ ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత తాగి బయటకు తర్వాత డ్రంకన్ డ్రైవ్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా సుమారు 40 మందిని అదుపులోకి తీసుకొని 20 కార్లు 25 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డ్రంకన్ డ్రైవ్ లో రాత్రి అర్ధరాత్రి హల్చల్ చేసిన ఆ వ్యక్తిని మందు తాగి బండి నడుపుతున్న నేపథ్యంలో అతను ఆపిన తరుణంలో పోలీసులు పై దాడి చేయడం జరిగింది. అయితే పోలీసులు దాడి చేసిన అనంతరం ఆ రోడ్డుపై హంగామా సృష్టించారు. దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నది డ్రంకన్ డ్రైవ్ నిర్వహించడంతో అతను అంటే ఎందుకు ఆపుతున్నారని చెప్పి పోలీసులపై దాడి చేయడంతో పోలీసులు అతన్ని కొట్టినట్లు కనిపిస్తుంది విజువల్స్ లో. అయితే ఏదేమైనప్పటికీ హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న డ్రంకన్ డ్రైవ్ వాహనాలు డ్రైవింగ్ పూర్తిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పోలీసులు గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి పూర్తిగా ఎక్కడైనా డ్రంకన్ డ్రైవ్ చేసిన వారి కేసులు నమోదు చేసిన పోలీసులు సిద్ధం చేస్తున్నారు. అయితే గంగారెడ్డి, మరి అధికారులు ఎప్పటికప్పుడు డ్రంకన్ డ్రైవ్ కేసులో తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా నగరంలో డ్రంకన్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది, ఇంకా చేస్తూనే ఉన్నారు. అయితే ఇలాంటి వాహనదారులపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పటికైతే డ్రంకన్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేసిన వారిపై పోలీసులు ఇప్పటికే కౌన్సిలింగ్ ఇచ్చారు. మరికొంతమంది ఇప్పటికే జైలు కూడా పంపించిన ఘటనలు మనం చూసాం. ఏదేమైనప్పటికీ డ్రంకన్ డ్రైవ్ లో అరెస్ట్ అయిన వారిని వారికి ఒకటి సార్లు అయితే వదిలేసి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరి ఎక్కువ సార్లు పోలీసులకు పట్టుబడితే వారి లైసెన్స్ క్యాన్సిల్ చేసినందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ నగరంలో డ్రంకన్ డ్రైవ్ కు సంబంధించి గతంలో ప్రమాదాలు జరిగినాయి కూడా సంగతి తెలిసింది. ఏదేమైనా ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఎక్కడ కూడా డ్రంకన్ డ్రైవ్ తాగి వాహనాలు నడపద్దానికి ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రజలు దానికి ఎక్కడ కూడా పాటించడం లేదు. దీనికి తోడు హైదరాబాద్ నగరంలో మా అర్ధరాత్రి పబ్బులు నిర్వహించడం వల్ల డ్రంకన్ డ్రైవ్ ఎక్కువ వాహనాలు నడుపుతున్నారని తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఈ డ్రంకన్ డ్రైవ్ చేసే వాహనాలను డ్రంక్ చేసి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు మరింత కఠినతరమైన చర్యలు తీసుకోవడం సిద్ధమవుతున్నారు. రైట్ గంగారెడ్డి, థ్యాంక్ యూ.